ఈ కరోనా నేపథ్యంలోనే తర్వాత దేశంలో 56 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి పొరుగు జిల్లా పొరుగు రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయి రేపు తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది మన రాష్ట్రంలోనే రేపు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది అదేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికలేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నువ్వు ఈ రోజు స్టార్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద తిట్టినట్టు మాట్లాడినట్టు మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు నువ్వు చెప్పగలవా मुख्यमंत्री गानी चीफ सेक्रेटरी गानी रेप तिरुपति उप एन मारचि 16 तारीख लप जरूर तीर एन कं आर नज्यांग प्रकार रेप सेंट्रल इलेक्शन कमीशन तिरुपति उप एन जरूते ने सहकू कलेक्टर तो मैं एसपी तो माटा मेम सहकलवा लटर रायगलवा दाखिल आंसर चपेला राष्ट्र प्रभुत्म इकड़ राष्ट्र प्रभुत्वा అటు ఎస్సీసీని పక్కన పెట్టి రాజ్యాంగం ఏమి చెప్తాందనేది ముఖ్యం ముఖ్యమంత్రి అయినా ఎస్సీసీ అయినా గాని ఫైనల్ గా రాజ్యాంగం ఏమి చెప్తుందని బట్టి మనం తెలుసుకోవాలి రాజ్యాంగం ఏమి చెప్తుంది ఆర్టికల్ 243 ఇ రాజ్యాంగంలో 243 ఇ ఏమి చెప్తుంది వాటి కాల స్థానిక సంస్థలకు స్థానిక ప్రభుత్వాలకు వాటి కాల పరిమితి అయిపోయే లోపలనే ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి అది 243 ఇ చెప్పేది ఏ విధంగా లోక్సభకు అసెంబ్లీలకు వాళ్ళ కాల పరిమితి అయిపోయి లోపల ఎన్నికలు